అందరికీ స్వాగతం. ముందుగా ఇక్కడ మనము ఐస్ ఎలాగా షేడింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ పక్కన రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఐస్ క్లోజ్గా ఇచ్చాను. దాన్ని చూసుకుంటూ మనము అవి మొత్తం బ్లాక్గా లేదు మనకి, ఇక్కడ మధ్యలో నల్లగా ఉంది, చుట్టూ నల్లగా ఉంది మనకి, మధ్య టూ వైట్ డాట్స్ లా కనబడుతున్నాయి. నేను యూజువల్గా పోర్ట్రేట్స్ గీయడానికి బ్రిస్టల్ స్మూత్ పేపర్ వాడతాను. ఇది స్మూత్ పేపర్ కాదు, ఇది కొంచెం డిఫరెంట్ పేపర్. నేను కింద స్ట్రిప్ ఇచ్చాను కదా 1B 2B 4B అని, అదే 1B 2B B పెన్సిల్కి అన్నిటికీ బ్లూ కలర్ వాడుతున్నాను. అదే బ్లూ పెన్సిల్కి యెల్లో కలర్ స్టిక్కర్ వేశాను, 4B కి 5B కి రెడ్ వేశాను. డార్క్ కలర్ గ్రీన్ పెన్సిల్స్ అన్ని డార్క్ కలర్స్ యూస్ చేశాను, ఎందుకంటే ఎవరైనా బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. మనం డ్రాయింగ్ వేసే పిక్చర్ కూడా బాగా క్వాలిటీగా ఉండాలి, అప్పుడే మన పిక్చర్ కూడా కొంచెం క్వాలిటీగా వస్తుంది. ఇక్కడ కన్నుకి పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి యాక్చువల్గా లైటింగ్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ వైపు బల్బు పడుతున్నట్టుంది, అందుకనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం డార్క్గా ఉంది మనం ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్టయితే. నోస్ కూడా అంతే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు మనకి లైట్ బ్లాక్ అవడం వలన డార్క్గా ఉంది, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ అంతా మనకి లైటింగ్ పడుతుంది. అందుకని చూసుకుని జాగ్రత్తగా మనం షేడ్ చేసుకోవాలి. మనం స్లోగా వేస్తూ ఉంటే మనకి స్లోగా మనకి ఆ వేరియేషన్స్ కూడా 1 బై 1 తెలుస్తాయి. ముందు అంత అబ్జర్వేషన్ నేర్చుకునేటప్పుడు మనకి అంత డిఫరెన్స్లు తెలియకపోవచ్చు, కానీ నిదానంగా మనకి అలవాటు అవుతుంది. మనకి నోస్కి ఇది టిప్ దగ్గర, ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టిప్ దగ్గర మనకి లైట్ హైలైట్ ఉంది. అక్కడ మనకి అక్కడ నేను జస్ట్ ఎక్సెస్ ఆఫ్ గ్రాఫైట్ని మన నీడెడ్ ఎరేజర్ పెట్టి రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ షేడింగ్ ఒక్కటే కాదు, మనకి బ్లెండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఇది కొంచెం టైం ల్యాప్స్లో కాబట్టి మనకి ఫాస్ట్గా నేను బ్లెండ్ చేసి తీసేసినట్టు అనిపిస్తుంది, కాకపోతే మనము బ్రష్తో మనము బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత బ్లెండ్ చేసుకుంటే మనకి అంత స్మూత్గా అంత డిఫరెంట్గా కనిపిస్తుంది పిక్చర్ మనకి. నేను ఎక్కువసేపే బ్లెండ్ చేస్తాను. యాక్చువల్లీ బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా మనము డార్క్ కలర్స్ అంటే 4B 5B 6B 7B యూస్ చేసేటప్పుడు మనకి పేపర్ మీద మనం ఎప్పుడైనా షేడ్ చేసేటప్పుడు దగ్గరగా వస్తుంది. అండ్ దెన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పెన్సిల్ కూడా బాగా స్మూత్గా మెత్తగా రాసినట్టు అనిపిస్తుంది మనకి, 4B కానీ 5B కానీ 6B కానీ. మనం వాటిల్ని కూడా మనం లైట్ కలర్ దగ్గర యూస్ చేయొచ్చు, కాకపోతే మనకి దూరంగా పెన్సిల్ని పట్టుకుని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా మనము షేడింగ్ చేసుకోవాలి. దూరంగా పట్టుకుని అలవాటు అయితే మనకి అప్పుడు ఎంత ప్రెజర్ ఇవ్వాలో ఏంటో తెలుస్తుంది.
ఆ తర్వాత మనం దగ్గరగా పట్టుకున్నా కానీ మనకి అలవాటు అవుతుంది. ఇక్కడ మీసం గీసేటప్పుడు కూడా నేను ఎప్పుడూ చెప్తాను కదా, అలాగే ముందుగా మనము ఎడపడ స్ట్రోక్స్ ఎటు పడితే అటు వేయకుండా మనం అబ్జర్వ్ చేసుకుంటా అక్కడ స్ట్రోక్స్ ఏ విధంగా అయితే ఎటువైపు అయితే ఉన్నాయో స్ట్రాండ్స్ అటువైపుగా మనం గీసుకోవాలి. మోస్ట్లీ నేను డార్క్ కలరే యూస్ చేస్తున్నాను, బాగా డార్క్ రాస్తుంది కదా, అంత కనిపించట్లేదు పెన్సిల్. ఈవెన్ అవుట్లైన్ గీసేటప్పుడు కూడా చాలామంది చాలా రకాలుగా అవుట్లైన్ గీస్తారు, కొందరు గ్రిడ్ వేస్తారు, కొందరు పెన్సిల్ మెజర్మెంట్ తీసుకుంటారు, కొందరు లూమస్ మెథడ్ వాడతారు. అలాగా మోస్ట్లీ నేను ఒక్కొక్కసారి ఫోన్ నుంచి గీస్తాను. ఫోన్ నుంచి నేను ఇంతకుముందు కూడా నేను వీడియో చేశాను ఎన్టీఆర్ వీడియోకి, ప్లస్ లాగా గీసుకుని మనము అలాగైనా గీసుకోవచ్చు, లేదంటే పెన్సిల్ మెజర్మెంట్ అయినా యూస్ చేయొచ్చు, గ్రిడ్ అయినా వేయచ్చు. దీనికి నేను గ్రిడ్డే వేశాను. గ్రిడ్ వేసినా కానీ కొందరు చాలా దగ్గరగా వేస్తారు, బాగా చిన్న చిన్న బాక్సుల్లాగా. నేను మోస్ట్లీ అంతగా వాడను, ఎందుకంటే అది ప్రతిదీ రబ్ చేసేసరికి మళ్ళీ అంత కష్టమైపోతుంది మనకి. ఓన్లీ డ్రాయింగ్లు ఇలా డ్రాయింగ్ వేసేటప్పుడే కాకుండా మనం మధ్య మధ్యలో కూడా మనం మామూలుగా మన స్కెచ్ బుక్ లాగా ఏదైనా పెట్టుకుని జస్ట్ ఇలా పోర్ట్రేట్సే కాకుండా మనం ఏదైనా షేప్స్ గీయడము, ఆ షేప్స్కి షేడ్స్ ఎలా పడుతున్నాయి, ముందుగా మెయిన్ 3 షేడ్స్ ఎలా ఉన్నాయి, హైలైట్ ఎక్కడుంది, బాగా డార్క్ కలర్ ఎక్కడుంది, మిడ్ టోన్ ఎక్కడుందో చూసుకుని మనము పేపర్ మీద అప్పుడప్పుడు స్కెచ్ బుక్ లాగా పెట్టుకుని లేదన్నా ఏదైనా వైట్ పేపర్ తీసుకుని మన డైలీ చూసే ఏవైనా షేప్స్ కానీ గ్లాస్కి పెట్టుకుని ఫోన్ పెట్టుకుని ఏదైనా కానీ మనం అలా గీసుకుంటూ ఉంటే అబ్జర్వేషన్ చేస్తూ మనకి స్లోగా మనకి డిఫరెన్స్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ నేను గడ్డంకి అదే నేను యూజువల్గా గ్రాఫైట్ పౌడర్ని తీసుకుని డార్క్ కలర్ పెన్సిల్ నుంచి చార్కోల్ పౌడర్ లాగా తీసుకుని మనము ముందుగా వేసేసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అవుతుంది. గడ్డం డ్రాయింగ్ గీసేటప్పుడు కూడా స్ట్రోక్స్ అవి ఎప్పుడు ర్యాండమ్గా మటుకి వేయొద్దు. అక్కడ మనకి హైలైట్స్ ఎక్కడ ఉన్నాయి, మధ్య మధ్యలో లైటింగ్ పడిన చోట మనకి కనిపిస్తూ ఉంటుంది, అది అబ్జర్వేషన్ చేసుకుంటూనే గీసుకోవాలి. మనకి నచ్చినట్టు గీస్తే మనకి మళ్ళీ పిక్చర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫోర్ హెడ్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు మనకి డార్క్గా ఉంది, లైట్ బ్లాక్ అవడం వల్ల ఇటు సైడ్ లైటింగ్ పడుతుంది. మనం అది కూడా చూసుకోవాలి, లైటింగ్ మనకి ఎట్ సైడ్ నుంచి వస్తుంది, మనకి ఎలా ఉంటుంది పిక్చర్ అనేది చూసుకోవాలి ముందే. పిక్చర్ స్టార్ట్ చేసేటప్పుడే మనము
ఇక్కడ కూడా మనకి లైటింగ్ పడుతుంది, అక్కడ లైట్ రిఫ్లెక్షన్ లాగా. ఇక్కడ కరెక్ట్గా మనకి తెలుపు పక్కన మనకి డార్క్గా కనపడుతుంది, ఎందుకంటే అక్కడ ఎక్స్ప్రెషన్ మనకి ఇలా పెట్టడం వల్ల ఇటు బొట్టు కరెక్ట్గా కార్నర్లో బ్లాక్గా ఉంది షేడింగ్, దాని పక్కనే లైటింగ్ పడుతుంది, మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అలాంటి చిన్న చిన్న అబ్జర్వేషన్స్ వాటి వల్ల కూడా మనకి అక్కడ నొసల దగ్గర మనకి కొంచెం ఇలా ఆలోచిస్తున్నట్టు ఇలా చూస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ కూడా తెలుస్తాయి. ఇక్కడ హెయిర్ గీసుకునే దగ్గర కూడా ముందుగా జస్ట్ ఊరికే మనం అడ్జస్ట్ స్ట్రోక్స్ ఎట్ వెళ్తున్నాయో 1-2 లైన్స్ గీసుకున్న తర్వాత మనం మామూలుగానే నేను చెప్పినట్టుగా చార్కోల్ పౌడర్ వేసి మొత్తం మనం బ్లాక్ చేసుకోవాలి. అలా 2-3 టైమ్స్ మనం చార్కోల్ పౌడర్ వేసి డార్కెన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము గీసే పిక్చర్ని పక్కన పెట్టుకుని జాగ్రత్తగా ఎక్కడెక్కడ లైటింగ్ పడుతుంది అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఎడ్జెస్లో గీసేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి, మనం డ్రాయింగ్ షేడింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి పక్క దానిలో కలిసిపోతుంది, ఇప్పుడు అవుట్లైనే చేంజ్ అయిపోతుంది, అందుకే ఎడ్జెస్లో ముందు మనం గీసేసుకోవాలి. ఇక్కడ నేను చార్కోల్ పౌడర్ యూస్ చేస్తున్నాను, గ్రాఫైట్ పౌడర్ యూస్ చేసి మనం అలా బ్లాక్గా చేసుకోవాలి. ఇప్పుడు లైన్స్ మనం బాగా డార్కెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ సైడ్ పిక్చర్ ఉంది కదా అక్కడ లైటింగ్ పడుతుంది, అక్కడ నేను గ్రాఫైట్ రిమూవ్ చేస్తున్నాను మోనో ఎరేజర్ పెట్టి. ఇక్కడ అంతా అలాగే ఇంకా మనము జస్ట్ ఆ పక్కన రిఫరెన్స్ పిక్చర్ని చూసుకుంటా జాగ్రత్త కొంచెం స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి కంగారు లేకుండా. ఇక పిక్చర్ ఆల్మోస్ట్ అయిపోయింది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.